రైతు భరోసా కేంద్రాల ద్వారా తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు కోరారు. గత నెల రోజులుగా రైతులు కష్టించి పండించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. దీని వలన రైతు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. 15 రోజులుగా తుఫాన్ల వలన రైతులు కోతకు వచ్చిన పంట పూర్తిగా తడిసిపోయి నష్టపోయారని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి ఆదినారాయణ రెడ్డి, ఆనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎప్పుడు కొంటారా అని ఎదురు చూస్తున్నారు. మరి మనం ఈ ధాన్యాన్ని ఉబ్బిడి చేసినా డెల్టా ప్రాంతంలో కొనే నాదు నేననే ఉద్దేశంతో కొద్ది రోజులు కోతలు కొనుకుంటా మరి ఆగటం జరిగింది. రైతాంగం కూడా మరి ప్రభుత్వం కొనలేనప్పుడు, రైస్ మిల్లర్స్ కొనలేనప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు ఏం చేస్తాడు? అదే విధంగా వాళ్ళు కొంచెం ఇది చేశారు. ఆ కారణం చేత మరి సుమారు 15 రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా రైతుని సర్వనాశనం చేసింది. ఈ నాశనానికి గల కారణంలో మొట్టమొదటిగా ప్రభుత్వం ముందుగా స్పందించి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ వెంటనే వాళ్ళు కొనే విధంగా ఉన్నప్పుడు రైతులు కూడా చాలా ముందుకు వచ్చేవారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి మరి ప్రకృతి కూడా మరి కోపగించుకుంది. ఆ ప్రకృతి కూడా మరి రైతు మీద పగబెట్టినట్టుగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఇప్పుడే ఆ మరి రైతు భరోసా కేంద్రాలు ప్రారంభోత్సవం చేశామని చెబుతున్నారు. మరి చాలా సంతోషం. కానీ తడిగా ఉందని కానీ మరో విధంగా రిమార్కులు చూపించి రైతు దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనడం మానవద్దు. దయచేసి పెద్ద మనసులో ప్రభుత్వం రైతుల్ని ఆదుకునే విధంగా మరి ఎటువంటి ధాన్యాన్ని సరే ప్రభుత్వ ధరకే కొనాలని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం.